పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తునాథుని అందుప్రమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మన మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము ఇవాళ తొమ్మిదవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము ఇందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు దివ్య రూప ధారణ పొందినటువంటి సంఘటనను మనం ధ్యానించబోతున్నాము అందులో కూడా యేసుక్రీస్తు చేసినటువంటి అనేక అద్భుతాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ తొమ్మిదవ అధ్యాయంలో మార్కు గారు మనకొరకు రాసి ఉంచారు ఇక ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే ఎనిమిదవ అధ్యాయంలోనే యేసుక్రీస్తు తన మరణానికి సంబంధించినటువంటి బీజాలను వేశారు అంటే ఇదిగో నేను పెద్దల చేత ప్రధానార్చకుల చేత ధర్మశాస్త్ర ఉపదేశకుల చేత నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున పునరుత్నం ఒకట అగత్యము అని చెప్పి అక్కడ బీజాలు వేశాడు ఇక తొమ్మిదవ అధ్యాయం నుంచి మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు తన మరణం గురించి పలుమార్లు ప్రస్తావిస్తూ వెళ్ళడం మనం చూస్తాము అనేక సార్లు శిష్యులకు వివరిస్తూ వెళ్ళడం చూస్తాము అంతేకాదు ఇక్కడ నుంచి జరగబోయేటువంటి దాదాపు అన్ని అంశాలు ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి ధారణం కూడా కావచ్చు ఈ అంశాల దగ్గర నుంచి ప్రతి అంశము కూడా యేసుక్రీస్తు యొక్క మరణంతో రిలేట్ అయి ఉండే విధంగా మార్కు గారు తన యొక్క సువార్తను రాశారు సో ఇందులో గుర్తించాల్సినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే మార్కు సువార్త అనేది రోమ్లో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి రోమ్లో ఉన్నటువంటి అన్యులు ప్లస్ ఆనాడు ఉన్నటువంటి కొందరు ఇజ్రాయలీలు వారు ందరిని ఉద్దేశించి మార్కుగారి సువార్తను రాశారు రోమ్లో ఈ సువార్తను రాసే నాటుకున్న పరిస్థితులు ఏంటి అని అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినా దేవుని కుమారుడు అని చెప్పినా వాళ్ళని ఘోరంగా చంపుతున్నారు కొలసియం అని చెప్పేసి ఒక పెద్ద ఆట స్థలం లాంటిది ఏర్పాటు చేసుకునే దాంట్లో సింహాలను వదిలి ఈ క్రైస్తవ విశ్వాసులను దాంట్లో వదిలేస్తే ఆ సింహాలు వచ్చి క్రైస్తవ విశ్వాసులను చంపుకొని తింటూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి రోజులు అవి ఆ క్రూరమైన రోజుల్లో మార్కు గారి సువార్తను రాస్తున్నారు అందుకనే మనం గమనించినట్లు అయితే మార్కు సువార్త సగంలోకి వెళ్ళేసరికి అంటే దాదాపు ఎనిమిదవ అధ్యాయంలోనే యేసుక్రీస్తు మరణం గురించి ప్రస్తావించడం చూసాము ఎనిమిదవ అధ్యాయం నుంచి అంచెలంచెలుగా అంచెలంచలుగా యేసుక్రీస్తు యొక్క మరణం అనేది ఎంత దారుణంగా జరిగింది దాని వెనుక ఎన్ని కుట్రలు నడిచాయి అనేటువంటి అంశం గురించి వివరిస్తూ ఉంటుంది మిగిలిన మిగిలిన మూడు సువార్తలు ఏవైతే ఉన్నాయో మత్తయ్య కానివ్వండి లూకా కానివ్వండి అదేవిధంగా యోహాన్ కానివ్వండి ఈ మూడు సువార్తల్లో గమనించినట్లయితే సువార్తల తుది అంకంలో మనకి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించినటువంటి లోతైన విషయాలు కనిపిస్తాయి కానీ మార్కు సువార్త అలా కాదు దాదాపు సగం నుంచే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి లోతుగా వివరిస్తూ వెళ్తూ ఉండేటువంటి పుస్తకం ఇది ఇక తొమ్మిదవ అధ్యాయంలోకి ప్రవేశించి అందులో ఏముందో పరిశీలిద్దాము తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చిన మరియు ఆయన వారితో దేవుని రాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచుట వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరు అని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని పలికెను ఆయన ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము ప్రజల మధ్యలోకి ఉంది దాన్ని చూసే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరు మరణించరు అంటే దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చింది ఎందుకంటే ఆ తరం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు లేరుగా దేవుని రాజ్యం శక్తి సహితంగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరు ఇంకా మనం ఇతర సువార్తల్లో చూసినట్లయితే దీని ప్రస్తావన అక్కడక్కడ కనిపిస్తుంటుంది అక్కడేమని అంటారంటే ఈ తరము గడిచేలోపే ఇవన్నీ నెరవేరి తీరును అని కూడా యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాం అంటే మరి దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చిందా అని అంటే యేసుక్రీస్తు మాటల ప్రకారం అవును వచ్చింది ఎలా వచ్చింది అనేది మనం తర్వాత రోజుల్లో చూస్తాం అందున ప్రత్యేకించి చర్చి గురించి ముందు అధ్యాయంలోనే యేసుక్రీస్తు మాట్లాడాడు యేసుక్రీస్తు ఒక చర్చిని స్టార్ట్ చేశాడు ఆ చర్చికి పేతున్నే నాయకునిగా పెట్టాడు నాయకునిగా పెట్టిన తర్వాత మనం అపోస్తుల చర్యలు మొదటి అధ్యాయంలోనే చూస్తాము పవిత్రాత్మ దేవుడు రావడము పవిత్రాత్మ దేవుడు రాగానే ఆ వాక్యం అంతా కూడా ప్రజలందరిలోకి ఒకేసారి భాషల రూపంలో వెళ్లడం మనం చూస్తాము పవిత్రాత్మ దేవుడు అను మాటలను అను అనుగ్రహించిన కొలది ఆ భాషలను అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు మూడు వేల మంది ఒకటే రోజు బాప్తిజం తీసుకున్నారు సో ఆ విధంగా చర్చ్ చర్చ్ ద్వారా దేవుని యొక్క రాజ్యం అనేది భూమి మీద ప్రారంభమైంది ప్రజెంట్ మనం చర్చ్లో ఉన్నంతకాలము దేవుని రాజ్యంలోనే మనం ఉన్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఈ అంశాన్ని పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు రూప ధారణ పొందడం మనం చూస్తున్నాము రెండవ వచనం నుంచి చదువుతున్నాను ఆరు రోజులు గడిచిన పిదప అనగా యేసు క్రీస్తు ఇక్కడ ఇక్కడ వారిలో కొందరు మా శక్తి సహితంగా సిద్ధించుట చూసేవారు మరణించరు అని చెప్పిన తర్వాత ఆరు రోజులు గడిచిన తర్వాత అంటే ఏడవ రోజు ఏడవ రోజు గుర్తుపెట్టుకోండి ఏడవ రోజున పేతురు సారీ యేసు ఏ పేతురు యాకోబు యోహానులను మాత్రం వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళను అచ్చట వారి ఎదుట ఆయన దివ్యరూపము ధరించను ఆయన వస్త్రము వెలుగువలే ప్రకాశించను ఈ లోకంలో ఎవరును చలువ చేయజాలనంత తెల్లగా వస్త్రములు వండెను ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను చూసి అప్పుడు పేతురు బోధకడ మనం ఇచ్చటనే ఉండటం మేలు మీకు మోషకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితము అని తమకు తెలిక తెలియకయే పలికి శిష్యులు భయభ్రాంతులైరి ఇక్కడ గమనించినట్లయితే ఏం జరుగుతుందని అంటే ఆ సంఘటన జరిగిన ఏడు రోజుల తర్వాత అనగా ఏడవ రోజున పేతురు యాకోబు యోహాను వీళ్ళ ముగ్గురిని తీసుకొని యేసుక్రీస్తు ఒక ఉన్నత పర్వతం మీదకి వెళ్ళారు ఈ ఉన్నత పర్వతమే నేడు తాబోరు కొండ అని పిలువబడుతుంది ఈ తాబోరు కొండ మీదనే ఆల్రెడీ ఒక క్యాథలిక్ చర్చ్ కూడా ఉంది ఇక్కడ నుంచి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళే ప్రొటెస్టెంట్ సోదరులు ఎవరైతే ఉంటారు ఎక్కువగా క్యాథలిక్స్తో పోలిస్తే ప్రొటెస్టెంట్ సోదరులు ఎక్కువగా జెరూసలేం వెళ్ళి మరి అక్కడ ఉన్నాయని చూసొస్తూ ఉంటారు అక్కడ వీళ్ళు వీళ్ళు అన్నీ వెళ్ళి చూసేవేంటో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు ఎరుసలేముకి వెళ్ళి అక్కడ వీళ్ళు చూసేవన్నీ కూడా క్యాథలిక్ చర్చిలు అక్కడ చేసే ప్రేయర్స్ అన్నీ కూడా దివ్య బలి పూజ జరుగుతూ ఉంటే వీళ్ళు వెనక నిలబడి ఆ ప్రేయర్ను చూసి వస్తూ ఉంటారు అదే మన ప్రాంతంలో జరిగితేనేమో వీళ్ళకి పట్టదనమాట అంటే లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి పోయి చూసి వస్తే తప్ప వీళ్ళకి ఆ తృప్తి అనేది దొరకదు కానీ మనకు ఆ అవసరం ఏమీ లేదు మనము దేవుని యొక్క శరీరాన్ని మనము దేవుని యొక్క బలిని దివ్య బలి పూజలోనే నెరవేరుస్తున్నాము మీరు అమెరికాకు పోయినా ఇదే దివ్య బలి పూజ మీరు జపాన్ పోయినా ఇదే దివ్య బలి పూజ ఇండియాలో ఉన్న ఇదే దివ్య పూజ ఇండియాలో మీరు కాశ్మీర్లో ఉన్న ఇదే దివ్యబల్లి పూజ కింద తమిళనాడులో ఉన్న ఇదే దివ్యబల్లి పూజ భాష మాత్రమే మారుతుంది తప్ప అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది మారదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఈ తాబోరు కొండ మీదకి యేసుక్రీస్తు తన ఇన్నర్ సర్కిల్ అయినటువంటి ఆ ముగ్గురిని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క వస్త్రాలు అనేవి తెల్లగా మారిపోయాయి మారిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడటం చూస్తున్నాం మోషే ఏలియా వాళ్ళిద్దరూ వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతారు అంటే అర్థం చేసుకోండి కొన్నిసార్లు ప్రొటెస్టెంట్ సోదరులు ఏమంటారు అని అంటే మరణించిన వాళ్ళందరూ నిద్రాణ స్థితిలో ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు అని అంటూ ఉంటారు మనం ఇతర సువార్తల్లో కూడా చూస్తాం అత్తయసు సువార్త పదిహేడవ అధ్యాయంలోనూ సువార్త తొమ్మిదవ అధ్యాయంలోను ఇదే దివ్య రూపధారణకు సంబంధించినటువంటి వివరాలను చూస్తాము అక్కడ చాలా క్లియర్గా రాయబడింది ఈ మోసే ఏలియాలు వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఎరుషలేములో యేసుక్రీస్తు నెరవేర్చబో నిర్గమనమును గురించి వారు మాట్లాడుచుండ్రీ అని స్పష్టంగా ఉంది అంటే మరి మోషే ఏలియా ఒకటి వాళ్ళు నిద్రాణ స్థితిలో ఉండాలి ఇక్కడ వీళ్ళు కనిపించడానికి వీలు లేదు ప్రొటెస్టెంట్ సోదరుల ప్రకారం రెండవదిగా వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు ఇంకా శిష్యులకే పూర్తిగా మరణం గురించినటువంటి వివరాలు తెలియలేదు ఇరుషులేములు ఆయన నెరవేర్చబో నిర్గమనం గురించి ఈ మోషే ఏలియాలు మాట్లాడుతున్నారు అంటే మోషే ఏలియాలకు వీళ్ళకి ఫ్యూచర్ ఎలా తెలిసింది సో బాగా గుర్తుంచుకోవాల్సిందే క్యాథలిక్ చర్చి చెప్పేది ఏంటి అని అంటే మరణించినటువంటి పునీతులు ఎవరైతే ఉన్నారో అపోస్తులు కావచ్చు మరే తల్లి కావచ్చు ఆ తర్వాత ప్రాణాలు అర్పించి కథోలిక శ్రీ సభ ఎవరినైతే పునీతులుగా ప్రకటించిందో వారందరూ కూడా పరలోకంలో సజీవులుగా ఉన్నారు ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు దర్శన గ్రంథం ఓపెన్ చేసి మొదటి ఐదారు అధ్యాయాలు చదవండి అక్కడ అందరూ పునీతులు పరలోకంలో ఉండి దేవుని ఎదుట ప్రార్థనలు చేస్తున్నారు సో అలా ప్రార్థనలు చేస్తున్నటువంటి మరే తల్లి కావచ్చు అపోస్తులను కావచ్చు వాళ్ళు మా కొరకు ప్రార్థించండి అని అడుగుతాం ఈరోజు ఈ సువార్త రాసినటువంటి మార్కు గారిని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను పునీత మార్కు గారా దయచేసి ఈ సువార్తను వింటున్నటువంటి వ్యక్తుల హృదయాలను మీరు తెరవండి వారి వారి యొక్క హృదయాలు తెరవబడేలాగా మీరు దేవుణ్ణి ప్రార్థన చేయండి అని దేవుణ్ణి నేను అడుగుతున్నాను ఆ మార్కు గారి యొక్క ప్రార్థన సహకారాన్ని నేను ఈరోజు ఉన్నాను మరే తల్లి అపోస్థల మీరందరూ మీరు అందరూ ఈ ఈ సువార్తను వింటున్నటువంటి వారి యొక్క హృదయాలను తెరిచే లా మీరు దేవుని కొరకు దేవునికి ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇక్కడ గమనించినట్లయితే ఏలియా మోషే వాళ్ళిద్దరూ కనిపించారు వీరిద్దరూ పాత నిబంధనకు చెందినటువంటి వారు అందులో ప్రత్యేకించి ఏలియా అనే వ్యక్తి మరణాన్ని చూడలేదు మోషే అనే వ్యక్తి మరణ ఆల్రెడీ మరణించాడు అతని సమాధి కూడా ఉంది ఆ నెబో పర్వతం దగ్గర అతని యొక్క సమాధి వారు పూడ్చిపెట్టడం అయితేనే ఆ తర్వాత దేవదూతకి తర్వాత సైతానికి మధ్య అతని యొక్క శరీరం గురించి వాగ్వాదం జరగడం గురించి కూడా యూధా లేఖలో మనం గమనిస్తాము అంటే అందులో ఒక మరణించిన వ్యక్తి ఉన్నాడు మరణించకుండానే ఆత్మశరీరాలతో పరలోకానికి ఎత్తబడినటువంటి వ్యక్తి కూడా ఇంకొకరు ఉన్నారు అనగా ఏలియా మోసియా వాళ్ళిద్దరూ ఇక్కడ కనిపించారు అనగా ఒకరేమో లాని ఒకరేమో ప్రాఫిట్స్ని ప్రవక్తలను ఒకరు సూచిస్తూ ఉండగా ధర్మశాస్త్రాన్ని ఒకరు సూచిస్తున్నారు ఈ రెండు అటు ప్రవక్తలు కానివ్వండి ఇటు ధర్మశాస్త్రం కానివ్వండి ఈ రెండు యేసుక్రీస్తులో నెరవేరాయి అంటే రెండవది వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ సుపీరియర్ బీయింగ్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు అంటే శిష్యులు ఏమనుకుంటున్నారు వరకు ఇదిగో నువ్వు ప్రవక్తల్లో ఒకటి నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు ఏలియా అనుకుంటున్నారు మోషే అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఈయన ఒక ప్రవక్త అనేటువంటి భావనలో ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రవక్తలే వచ్చి ఈయనతో మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు మోర్ దెన్ ప్రాఫెట్స్ మోర్ దెన్ లా అంటే ధర్మశాస్త్రాన్నే మించినటువంటి వ్యక్తి ఈయనా అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్కునే మించినటువంటి వ్యక్తి ఎవరు దేవుడు అంటే ఇండైరెక్ట్గా యేసూ తన శిష్యులకి ఏం రివీల్ చేస్తున్నాడంటే నేను దేవుణ్ణి అని దీనికి మరి సాక్ష్యం కావాలి కదా సాక్ష్యం ఎవరిచ్చారో గమనించండి చూద్దాం ఏడో వచనం నుంచి అప్పుడు ఒక మేఘం వారిని ఆవరించను ఆ మేఘ మండలం నుంచి ఈయన నా ప్రియకుమారుడు ఈయనని ఆలకింపుడు అని ఒక వాణి వినిపించను అంతట వారు చూడగా వారికి ఏసు తప మరెవరూ కనిపించలేదు పైనుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది తండ్రి దేవుడే స్వయాన మాట్లాడుతున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటను మీరు ఆలకించండి ఈయన గురించే మోసే చెప్పాడు ఈయన జీవితంలోనే ఏలియా యొక్క నిజమైనటువంటి ఆ అర్థమంతా నెరవేరుతూ ఉంది అనేటువంటి అనేక అంశాలను గురించి దేవుడు అక్కడ వాడికి వెల్లడి చేయడం మనం గమనిస్తూ ఉన్నాము ఆ తర్వాత వీళ్ళు కన్నులైతే చూసేసరికి ఎవ ఏసుక్రీస్తు తప్ప ఎవరూ కనిపించలేరు అంటే వాళ్ళకు ఒక దర్శనం జరిగింది అక్కడ ఆ దర్శనంలో పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవంతో ఉన్నారు వారు మన కొరకు ప్రార్థించగలరు వాళ్ళకు భవిష్యత్తు తెలుసు అనేటువంటి అంశం ఆ తెలిసింది పేతురు గారికి యాకోబు గారికి యోహాన్ గారికి వీళ్ళందరికీ తెలిసింది వీరే తన తదనంతర వారసులకు తదనంతర బిషపులకు గురువులకు డీకన్లకు ఆ విషయాలను తెలియజేశారు మీరు మరణించిన వారి యొక్క అనగా మరణించే పరలోకంలో ఉన్నటువంటి యొక్క సహాయాన్ని మీరు కోరవచ్చు అని అపోసలు ఇక్కడి నుంచే ప్రేరణ పొందినట్టుగా మనం అర్థం చేసుకుంటాం అంటూ ఉన్నాము అతడు వచనం నుంచి వారు పర్వతం నుంచి దిగవచ్చు చుండ ఏసు వారితో మనుష్య కుమారుడు మృతుల నుంచి పునరుత్నము వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించను కనుక దీనిని ఎవరితో చెప్పక పునరుత్థాన అంతరార్థం ఏమై ఉండును అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి వీళ్ళు ముగ్గురే ఉన్నారు వీళ్ళు ముగ్గురికి క్లియర్గా చెప్తున్నాడు ఈ పునరుత్థానం గురించి సారీ ఈ దివ్యరూప ధారణ గురించి పునరుత్థానం జరిగే వరకు ఎవరికి చెప్పవద్దు ఎందుకు అని అంటే నేను దేవుణ్ణి అనేటువంటి అంశం ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయిందంటే వెంటనే చంపేస్తారు కానీ ఏసుక్రీస్తులో ఇంకా నెరవేర్చవలసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి అనేక ప్రవచనాలు ఆయన నెరవేర్చవలసినవి ఇంకా ఉన్నాయి అవన్నీ నెరవేరాలి అని అంటే ఏసుక్రీస్తు ఇంకా కొంతకాలం ఉండాలి కాబట్టి పునరుత్థానం జరిగే వరకు ఈ అంశాన్ని ఎవరితో చెప్పొద్దు అని శిష్యులకి చెప్పినట్లుగా చూస్తున్నాం పదకొండవ చరణంలో పిమ్మటవారు ఏలియా ముందుగా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎలా చెప్పుచున్నారు అని యేసును ప్రశ్నించరు ఇప్పుడు శిష్యులకు బోధపడుతూ ఉంది మనం అబ్జర్వ్ చేశామా ఎనిమిదవ అధ్యాయం వరకు శిష్యులకి ఉపమానాలు చెబుతున్న అర్థం కావట్లేదు యేసుక్రీస్తు వాళ్ళని మందలించారు యేసుక్రీస్తు ఒక అద్భుతం చేస్తూ దాన్ని రెండు భాగాలుగా చేసి ఏ విధంగా ఒకరికి జ్ఞానాన్ని ప్రసాదించారని చూశాం ఇక్కడ యేసుక్రీస్తు ఇప్పటి నుంచి చేస్తున్నటువంటి కార్యాల ద్వారా శిష్యుల్లో క్యూరియాసిటీని పెంచడం మాత్రమే కాకుండా వారిలో దైవ జ్ఞానాన్ని మరింతగా పెంపొందించే విధంగా ఆయన తోడ్పడుతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు లేఖనాల దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు మలాఖీలో క్లియర్గా ఉంది ప్రభు వచ్చే ముందుగా ఏలియా వచ్చే సమస్తాన్ని చక్కబరుస్తాడు అని ఉంది కదా మరి ఏలియా రావాలని చెబుతున్నాడు ఏలియా ఇంకా రాలేదేంటి ఇప్పుడు దర్శనంలో ఏలియా కనిపించాడు మరి ఆ ఏలియా ఇక్కడికి రాలేదు కదా నీకంటే ముందుగా రాలేదు కదా అని ప్రశ్నించాడు అంటే శిష్యుల యొక్క నాలెడ్జ్ అనేది ఇక్కడ కొంచెం ఎన్హాన్స్ అవుతున్నట్లు కనిపిస్తుంటుంది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది శిష్యులు ఇంకా మరింతగా విశ్వాసంలో పెరగడం మనం చూస్తాము ఆయన అప్పుడు యేసుక్రీస్తు ఇస్తున్నాడు అందుకు ఆయన అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావాల్సిన మాట వాస్తవమే అట్లయినా మనుషుకు కుమారుడు అనేక శ్రమలను అనుభవించి తృణీకరింపబడిన రాయబడి ఉన్నదేలా ముందు రాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చున్నాడు కానీ ప్రజలు అతని ఎడల తమకు ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తించరు అని మీతో చెప్పుచున్నాను అని పలికను ఇక్కడ ఏలియాని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు యోహాన్ గురించి మాట్లాడుతున్నాడు ఆనాడు ఏలియా ఏం చేశాడు తప్పు చేస్తున్నటువంటి ఒక రాజు రాణి వద్దకు వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు అని ఖండించాడు ఖండించినందుకు ఆ రాజు రాణి కలిసి ఆ ఏలియాని చంపాలని ప్రయత్నించారు ఇక్కడ కూడా నూతన నిబంధనలో ఏలి ఏలియా వచ్చిన తర్వాత తర్వాత ప్రజలకు హృదయ పరివర్తనం గురించినటువంటి టీచింగ్ చేశాడు చేసిన తర్వాత పాత నిబంధనలో ఏలియా ఏ విధంగా అయితే ఆనాడు ఉన్నటువంటి ఆహాబు ఆ తర్వాత యజబైలు రాణి వద్దకు వెళ్ళి ఏ విధంగా అయితే ఖండించాడు వాళ్ళు చేస్తున్న దాన్ని ఇక్కడ హేరోదు ప్లస్ హేరోదియా వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి తప్పును ఈనాడు వచ్చినటువంటి ఏలియా వెళ్ళి ఖండించాడు ఖండించినప్పుడు ప్రజలు తమకు ఇచ్చ వచ్చినట్లు చేసి వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఏలియాను కూడా హతసాక్షిగా మరణించేలా చేశారు అని వ్యూహాను గురించి ఆయన ఖచ్చితంగా చెప్పాడనమాట ఆ తర్వాత యేసుక్రీస్తు ఒక స్వస్థత ఇవ్వడం గురించి మనం చూడబోతున్నాము పద్నాలుగు వచ్చిన నుంచి వారు తక్కిన శిష్యులను చేరుకుని అచ్చట పెద్ద జనసమూహం కూడి ఉంటే చూసి ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు శిష్యులతో తర్కించుచుండ్రి యేసును చూడగానే ప్రజలు మిగులు ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చి శిష్యులతో తర్కిస్తున్నారు దీనికి ముందు వరకు ఏం జరిగేది శిష్యులు మీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కుంటున్నారు అని వచ్చి యేసుక్రీస్తును ప్రశ్నించారు ఆ తర్వాత మీ శిష్యులు ఎందుకు ఆ పొలంలోకి వెళ్ళి ఆ వెన్నులను తుంచుతున్నారు అని వెళ్ళి శిష్యులను అడిగారు యేసుక్రీస్తుని అడిగారు శిష్యులను అడగలేదు ఇప్పటి నుంచి మనం గమనించినట్లయితే శిష్యుల ప్రాబల్యం అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ చర్చను స్టార్ట్ చేశాడు ఏ పేతురు నాయకుడిగా ఒక సంఘాన్ని ప్రారంభించాడు ఇప్పుడు శిష్యులు మరింతగా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది అందువల్ల ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు నేర్చుకోవడం మొదలు పెడుతున్నారు ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏలియా గురించి ప్రశ్నించారు లేఖనాల గురించి ప్రశ్నించారు ఇప్పుడు పరిజయులతో డైరెక్ట్గా వీళ్ళే తిరిగి ప్రశ్నలు వేస్తూ తర్కిస్తూ ఉండడం మనం చూస్తున్నాము ఆ తర్వాత యేసును చూడగానే ప్రజలు ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయన ఆయనకు నమస్కరించిరి ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి పదహారు వచనంలో వారితో మీరు ఏ విషయం గురించి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించను చూడండి పరిశైలు అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు శిష్యులు అక్కడ తర్కిస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య తర్కం జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి శిష్యులను అడుగుతున్నారు మీరు దేని గురించి చర్చిస్తున్నారు అంతకు ముందు వరకు యేసుక్రీస్తు డైరెక్ట్గా పరిశైలకి ఆయన సమాధానం చెప్పేవాడు ఇక్కడ యేసుక్రీస్తు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ హృదయంలో ఏం జరుగుతుందో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకు సమాధానం ఇవ్వకుండా శిష్యులను అడుగుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే వాళ్ళని మరింతగా ఇన్వాల్వ్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ఎందుకంటే ఇక కొద్ది రోజుల్లో ఆయన మరణించాల్సి ఉంది పరలోకానికి ఆరోహణం అవ్వాల్సి ఉంది ఇదంతా జరిగినప్పుడు శిష్యులు ఆ చర్చిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అంటే శిష్యుల్లో ఆ జ్ఞానం పెంపొందించబడాలి అనేటువంటి జ్ఞానంతో యేసుక్రీస్తు ఆ విధంగా వాళ్ళని అడిగాడు అప్పుడు అడిగితే జన సమూహంలో ఒకడు బోధకుడు ఆ మూగ దయ్యం పట్టిన నా కుమారిని తమ యొక్కకు తీసుకుని వచ్చితిమి భూతము వీడిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయను వీడు నోటి నుండి నోటి నుండి నొరగలు కక్కుకొనచు పండ్లు కొరకుచు కొయ్యవారిపోవును ఈ దయ్యమును పారద్రోలం ఈ శిష్యులను కోరితిమి అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించను మళ్ళా ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చి పడింది ఇంతకు ముందే మనం రెండు మూడు అధ్యాయాలు వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఎంచుకొని వాళ్ళకు ఒక బాధ్యతను అప్పగించి మీరు వెళ్ళి అద్భుతాలు చేయండి సువార్తను ప్రకటించండి అని చెప్పి పన్నెండు మందిని పంపించడం మనం చూసాము ఎందుకు ఒక రెండు అధ్యాయాలే కదా వెనక్కి వెళ్దాం మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా ఉంది దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాను ఆ పనిద్దరు ఎవరనగా అని వాళ్ళ పేర్లు చెప్పారు పేర్లు చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళి అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు జరిగేసరికి ఏమైంది కరెక్ట్గా ఒక రెండు మూడు అధ్యాయాలు ముందుకు వెళ్ళేసరికి ఏం జరిగింది అని అంటే అపోస్తలలో దెయ్యాలను వదలగొట్టలేకపోతున్నారు అలాంటి పరిస్థితులకి వెళ్ళి పడిపోయారు అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో అంటున్నాడు వచనంలో యేసు వారితో మీరు ఎంత అవిశ్వాసులు నేను ఎంతకాలం మీ మధ్య ఉందును ఎంతవరకు మేము సహింతును అంటే ఏసుక్రీస్తు యొక్క బాధను గమనించండి ఆయన యొక్క వేదనలో నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి మీరు ఎంత అవిశ్వాసులు ఎంతకాలం మీ మధ్య ఉంటాను నేను ఇంకా కొంతకాలంలోనే మరణించాల్సి ఉంది పునరుత్నమై పరలోకానికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ పేతురు మీద నేను ఒక శ్రీ సభను స్టార్ట్ చేశాను మీరు ఈ పాటికి అసలు దూసుకెళ్తూ ఉండాల్సినటువంటి వారు మీరు ఎంత అవిశ్వాసులుగా ఎలా ఉంటున్నారు అంటే శిష్యులలో అవిశ్వాసం ఉంది ఈ దెయ్యాన్ని అనగా ఆ బాలుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నోటి వెంట నొరగలు కక్కు కొనుచు కొయ్యబారిపోతున్నాడు ఆ బిడ్డను చూసేసరికి ఇల్లు భయపడిపోతున్నాడు అవిశ్వాసంతో ఉన్నారు వాళ్ళు అద్భుతం చేయలేనటువంటి పరిస్థితి కాదది బదులుగా వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు ఆ పరిస్థితి చూడగానే ఇతనికి మేము స్వస్థత ఇవ్వగలమా లేదా అనే డౌట్ లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు అటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వాళ్ళని హెచ్చరించి ఆ తర్వాత ఆ బాలుని ఇటుకు తీసుకొని రండు అనగా వారు అట్లా ఆ బాలు తీసుకొని వచ్చి యేసును చూసిన వెంటనే ఆ దయ్యము వాణిని విలువలిలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురగలు కక్కించెను ఈ దురావస్థ ఎంతకాలం నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాను పసితనం నుండి అతను బదులు చెప్పాను అనేక పర్యాయంలో ఆ భూతం నాశనం చేయ వల్లనే నీళ్లలోను నిప్పులలోను పడవేచున్నది తమకి ఇది సాధ్యమగునేని మాపై కరుణించి సాధ్యం చేయడు అని ప్రార్థించాను అందుకు యేసు సాధ్యమగునేని అనుచున్నావా విశ్వసించడానికి అంతయు సాధ్యమే అని పలికాను అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను నాకు అవిశ్వాసం లేకుండా తోడ్పడుము అని ఎలుగెత్తి పలికాను చూడండి ఏం జరుగుతుంది యేసుక్రీస్తు దగ్గరికి ఎదురు తీసుకొని రాగానే ఆ దయ్యం విలవిలలాడించి వెళ్ళిపోవడం మనం చూసాం ఆ తర్వాత ఏసుక్రీస్తు బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నాడు అసలు ఎంతకాలం నుంచి ఇది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే శిష్యులు ఇక్కడ మిస్ అయిన డీటెయిల్స్ని యేసుక్రీస్తు ఫిల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి ఒక ఒక అద్భుతం కావాలని లేదా ఒక స్వస్థత కావాలని వచ్చినప్పుడు శిష్యులు మొదటగా చేయవలసింది ఈనాటి బోధకులైనా సరే మొదటగా చేయవలసింది ఆ అద్భుతం కొరకు ప్రార్థించడం కాదు ఏసుక్రీస్తు దేవుడు గనక ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనకు తెలుసు గనక కొన్నిసార్లు ఆయన దాని వెనుక ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగకుండానే స్వస్థతలు ఇచ్చేస్తున్నాడు కానీ శిష్యులు నేర్చుకోవాల్సింది ఏంటి ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది దీని సిమ్టమ్స్ ఏమిటి అని తెలుసుకొని దానికి అవసరమైనటువంటి పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించమని శిష్యులు అడగాలి దానికి సంబంధించిన అంత విశ్వాసం తమలో ఉందో లేదో అది తెలుసుకోవడం ద్వారా వారికి అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే విశ్వాసుల యొక్క వారి యొక్క బాధలను తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఈనాటి విశ్వాసులు లేరు ఆ సారీ బోధకులు లేరు ఈనాటి బోధకులు చూడండి ఒకే ఒక బోధకుడు అంటాడు ఆయనకు ఒక ఒక యాభై వేల మంది ఆయన దగ్గరికి వెళ్తారనుకోండి యాభై వేల మంది యొక్క బాగోగులను ఆ బోధకుడు చూసుకోగలడా అందుకనే చర్చ ఏం చేసింది మేత్రాసనాలుగా డివైడ్ అయిపోయింది మేత్రాసనాల తర్వాత డీనరీలుగా డివైడ్ అయింది డీనరీల తర్వాత ప్యారిష్ లెవెల్లో డివైడ్ అయింది ప్యారిష్ లెవెల్లో ఒక ఫాదర్ ఉండి గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు కానీ బోధకుల దగ్గర జరిగేది ఏంటి ఒక పది మంది ఇరవై మంది బోధకులు ఇరవై మంది విశ్వాసులు మాత్రమే ఉన్నప్పుడు బోధకుడు వెళ్ళి మాట్లాడగలడు కానీ యాభై వేల మంది ఉన్నప్పుడు లెటరల్గా అది సాధ్యమేనా అంటే అది నిజమైనటువంటి బైబిల్ బోధ కాదు అనేది అర్థమవుతోంది సో ఈ విధంగా శిష్యులు ఏం చేస్తున్నారంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమి తెలుసుకోకుండా డైరెక్ట్గా అద్భుతం చేయాలని ప్రయత్నిస్తున్నారు లేదా ఆ అద్భుతం మేము చేయగలమో లేదు అనేటువంటి సందేహంలో ఉన్నారు యేసుక్రీస్తు ఆ డీటెయిల్స్ని ఫిల్ ఇన్ చేస్తున్నాడు మీరు ఈ ముందుగా ఈ డీటెయిల్స్ని తెలుసుకోండి ఏ విషయంతో బాధపడుతున్నాడు ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడు దానికి ఎంత పవిత్రాత్మ శక్తి అవసరం దీని గురించి ఒక బేరీజ్ వేసుకోవడానికి ఒక అంచనా అనేది అవసరము అంటే ఎట్లీస్ట్ ఆ వ్యక్తి నుంచి మనం సమాచారం తెలుసుకోవాలి తద్వారా అతని యొక్క బాధలో మనం పాలుపంచుకోగలము ఉదాహరణకి యేసుక్రీస్తు బాలికని తిరిగి లేపాడు మన నుంచి తిరిగి లేపిన తర్వాత ఆయన వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకుండా ఒక మాట మాట్లాడాడు ఏమని ఆ బాలిక ఏదన్నా తినడానికి పెట్టండి అని అన్నాడు అవసరం ఆయనకి నిజంగా అది చెప్పడం అవసరం ఆ బాలిక కాసేపు ఆగితే నాకు ఆకలి అవుతుందని అడుగుతుంది కదా అంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే ఆ బాలికకి స్వస్థత పొందిన తర్వాత కూడా ఏమవసరం అనేది ఆలోచిస్తున్నాడు ఆ బాలిక మరణించే ముందు వరకు కూడా ఏమవసరం అనేది ఆయన ఆలోచిస్తున్నాడు అంటే ఒక బోధకుడు అనేవాడు జస్ట్ ఆ అద్భుతం గురించి మాత్రమే కాదు కానీ దానికి ముందు వెనుక పరిస్థితులను కూడా ఆలోచించాలి అని యేసుక్రీస్తి డైరెక్ట్గా శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ బాలుని తండ్రి ఏమన్నాడు చూడండి ఒక మంచి మాట నేను నమ్ముచున్నాను నాకు అవిశ్వాసం లేకుండా తోడ్పడము నేను నమ్ముతున్నాను కానీ నాలో ఎంతో కొంత అవిశ్వాసం ఉంది ఎందుకనంటే శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఈ బాలుని తండ్రి కూడా అక్కడ ఉన్నాడు మరి ఈ బాలుని తండ్రి కూడా నిజానికి ఈ వ్యక్తికి అవిశ్వాసం ఉందా అంటే మేబీ చూస్తుంటే ఎవిడెన్స్ చూస్తుంటే ఏమంటున్నాడు నాకు అవిశ్వాసం లేకుండా తోడ్పడు అంటున్నాడు అంటే శిష్యులు ఆ దెయ్యాన్ని వదలగొట్టలేకుండా పోయినప్పుడు ఈ వ్యక్తి కూడా అసలు యేసుక్రీస్తున్న దీన్ని వదలు కొడతాడు లేదో ఏ ఈ శిష్యులే దీన్ని వదలగొట్టలేకపోతున్నాడు అని మేబీ ఆ తండ్రి కూడా అవిశ్వాసానికి పాల్పడి ఉండొచ్చు లేదా ఒక అద్భుతం జరుగుతుందని తీసుకొచ్చారు బట్ వంద శాతం అతనిలో నమ్మకం ఉందో లేదో తెలియదు మనం కూడా కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వంద శాతం నమ్మకంతో వెళ్తామంటే చెప్పలేము దేవుని దగ్గరికి వెళ్ళి దేవ నాకు ఈ స్వస్థత కావాలి అని మనం అడిగినప్పుడు అది వంద శాతం నెరవేరుతుందో లేదో మనకు కూడా తెలియదు కొన్నిసార్లు ఆ డౌట్లు కూడా మనం ఉంటాము ఒక యాభై శాతం అరవై శాతం నమ్మకంతో వెళ్తామేమో కానీ వెళ్ళినప్పుడు ముందుగా ఈ మాట ఉపయోగించాలి ఎందుకని బైబిల్లో రాశారు దీన్ని అంటే పని లేక రాయలేదు ముందుగా రాశారు మనం దేవా ఇది ఇది జరుగుతుందా లేదా అనేటువంటి ఆ డౌట్ కూడా నాలో ఉంది కానీ నేను ఇది జరగాలనే నీ దగ్గరకు వచ్చాను కానీ జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానం కూడా ఇంకా ఎంతో కొంత నాలో ఉంది ఆ విశ్వాసం కూడా పోయేలాగా నాకు నువ్వే సహాయం చేయి అని మనం తిరిగి యేసుక్రీస్తుని అడగాలి అప్పుడు యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళిన పిదుప శిష్యులు ఏకాంతంగా ఆయనతో ఈ దయ్యములను పాలద్రోల మాకేలా సాధ్యం పడలేదు అని ప్రశ్నించరు చూడండి శిష్యులు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అప్పటి వరకు ఏ ఉపమానాల గురించి అడిగిన వాళ్ళు ఇప్పుడు ఒక లెవెల్ స్టెప్ పైకెళ్ళి ఈ అద్భుతాన్ని మేము ఎందుకు చేయలేకపోయాము అని అడిగి తప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు ప్రార్థనల వలన తప్ప మరి ఏ విధములను ఇటు దయ్యములను పారద్రోల సాధ్యము కాదు అని చెప్పాడు అంటే అది ప్రార్థన చేయడం ద్వారా సాధ్యమవుతుంది మీరు ప్రేయర్ చేయడం నేర్చుకోవాలి మీరు ఇంకా బలంగా విశ్వాసంలో మారాలి అని శిష్యులకి ఆయన నేర్పించినట్లుగా చూస్తున్నాం అందుకని యేసుక్రీస్తు ప్రార్థనలో అత్యధిక సమయాన్ని గడిపేవాడు ఒంటరిగా వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉండేటువంటి వాడు సో శిష్యులు కూడా దీన్ని నేర్చుకోవాలి అని ఇండైరెక్ట్గా ఆయన చెబుతున్నాడు ఆ తర్వాత ఆయన మరణ పునరుత్థానాల గురించి మరొకసారి ప్రస్తావించడం చూస్తున్నాం ముప్పై ముప్పై వచనం నుంచి వారు ఆ స్థలంలో వీడి గలలియా ప్రాంతం నాకు వెళ్ళి తాను అనేది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక ఏదైనా మనుషు కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన మూడవ దినమున ఆయన పునరుత్డగుడు అని యేసుక్రీస్తు తన శిష్యులకు బోధించవచ్చు శిష్యులు దీనిని గ్రహింపలేకపోయి ఆయనను ఆయనను అడుగుటకు భయపడిరి సో శిష్యులు భయపడుతున్నారు నువ్వు మరణిస్తానంటున్నావు తిరిగి లేస్తానంటున్నావు అసలు ఇదంతా ఎందుకు ఇది జరుగుతుందా అసలు అని దాని మీద కొంతమేర వాళ్ళకి పూర్తిగా పూర్తి డీటెయిల్స్ అనేవి అర్థం కావట్లేదు యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు మరణము పునరుత్నము శిలువ మీరు కూడా రావాల్సి ఉంది నా నిమిత్తం ప్రాణం పెట్టాల్సి ఉంది ఇవన్నీ చెబుతూ ఉన్నప్పటికీ వాళ్ళకు కొంత అర్థమవుతున్నాయి కానీ పూర్తిగా దాన్ని గ్రహించలేకపోతున్నారు అలాగని వెళ్ళి అడగను కూడా లేకపోతున్నారు వాళ్ళు భయపడుతున్నారు తున్నారు కానీ ఈరోజు మనం భయపడాల్సిన అవసరమూ లేదు మనం ఎప్పుడైనా మనకి ఏదైనా అర్థం కానప్పుడు లేదా మనం అవిశ్వాసంలో ఉన్నప్పుడు మనకు ప్రార్థన రానప్పుడు మనకి ఏదైనా విషయం గురించి స్పష్టత లేనప్పుడు దేవుని వద్దకు వెళ్ళి దేవునితో నేను అనుమానంలో ఉన్నాను లేదా నేను భయపడుతున్నాను అని చెప్పడంలో మనం వెనుకడకూడదు నేను పాపంలో ఉన్నాను అని దేవునికి చెప్పడంలో మనం వెనకడికి ఎప్పుడు వేయకూడదు మనుషులందరూ పాపలేవు ఏదో ఒక స్థాయిలో ప్రతి ఒక్కరు పాపాలు చేసేవాళ్ళే పుణ్యాత్ములు ఎవరూ లేరు కాబట్టి మనం చేసినటువంటి తప్పులు కావచ్చు పొరపాట్లు కావచ్చు ఎంతో మేర వెళ్ళి ఒప్పుకునేటువంటి మనసు మనలో రావాలి దాన్ని ముందు మనం అలవరుచుకోవాలి మనం నువ్వు పవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా తీసి పక్కన పెట్టు కానీ ముందు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని ఒప్పుకునేటువంటి ఆ ఆలోచన ఉండాలి దేవుని ప్రార్థనలో దేవా నాకు నాలో ఎంతో కొంతమేర అవిశ్వాసం ఉంది ఇది కూడా లేకుండా నాకు సహాయం చేయి లేదా దేవా నిన్ను అసలు నమ్మలేకపోతున్నాను ఈ పరిస్థితిలో చూడు ఇంతకుముందు నేను నాకు ఒక అద్భుతం చేయమని అడిగాను కానీ ఆ పరిస్థితి నువ్వు సాయం చేయలేదు కానీ ఇప్పుడు ఇది చేస్తావా లేదనే డౌట్ కూడా నాకుంది కానీ ఇది ఈ డౌట్తోనే నేను నీ దగ్గరకు వస్తున్నాను నాకు నిజంగా సహాయం చేయి అని ఆ డౌట్ను కూడా ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎంత ఫ్రీడమ్ మనకు రావాలి మన తండ్రి దగ్గర ఎంత ఫ్రీగా ఉంటామో ఆ ఫ్రీడమ్ను మనం అలవరుచుకున్నప్పుడే దేవుని నుంచి అసలైనటువంటి మేలులో పొందుకోగలుగుతాం ఇకపోతే శిష్యులు వాళ్ళలో వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ జరుగుతుంది దానిని గురించి ఉన్నత స్థానం మనకు అర్హత అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు ముప్పై మూడు వచనం అంతట వారు చర్యరే అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమైన మీరు ఏ విషయం గురించి తర్కించు అని వారిని అడిగాను తమలో గొప్పవాడెవడని మార్గ మధ్య వాదించుకొని చుట్టే వారు ప్రత్యుత్తరం ఇయ్య లేక ఓరుకుండ్రి ఈ ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అని అంటే ఏసుక్రీస్తు ప్రత్యేకంగా కొన్ని లక్షణాలను చూపిస్తున్నాడు పన్నెండు మంది శిష్యులు ఎదురుగా ఉంటే పేతురుని ముందుకు వెలిచి ఇదిగో పేతురు నీ మీద నా సంఘాన్ని కడుతున్నాను నువ్వు భూలోకంలో దీన్ని బంధిస్తాను నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను అని పేతురిని ముందు పెట్టాడు మరి పేతురు కంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పేతురు కంటే వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు శిష్యుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు గొప్పవాడు అనేటువంటి సమస్య వచ్చింది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇన్నర్ సర్కిల్ యేసుక్రీస్తు పేతురు యాకో వ్యోహాన్ని వీళ్ళ ముగ్గురుని వెంట పెట్టుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళాడు మరి మిగిలిన తొమ్మిది మంది ఏమైపోయారు మిగిలిన తొమ్మిది మంది దూరంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళల్లో వీరికి ఒక గొడవ వచ్చి పడుతుంది మత్త ఉన్నాడు మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి సున్న సుంకరి ఈ రోజుల్లో పోలిస్తే ఒక సీఏకి ఉన్నంత నాలెడ్జ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను గొప్పవాన్ని నేను మత్త అనుకుంటాడు లేకపోతే యూధ అనుకుంటాడు నేను డబ్బు సంచినంత మేనేజ్ చేస్తున్నాను మీరు అక్కడ తిండి తినాలన్నా నేను మీరు ఇక్కడ ఏది చేయాలన్నా అదంతా నేనే మేనేజ్ చేస్తున్నాను నేను గొప్ప అని అనుకుంటాడు మరి ఈ ముగ్గురు బోయే నర్గ అనేటువంటి వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో పేతు యాకోబు యోహాను వాళ్ళిద్దరేమనుకుంటున్నారు పేతురుతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళాడు మా ఇద్దరిని తీసుకెళ్ళాడు కాబట్టి ఇద్దరం గొప్ప అనుకుంటాడు పేతురు ఏమనుకుంటాడు నా మీద సంఘాన్ని కడతానన్నాడు కాబట్టి నేను గొప్ప ఇలా ఆ మార్గమధ్యంలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కానీ గమనించండి యేసుక్రీస్తు మార్గమధ్యంలో వాళ్ళకు అడ్డుపడలేదు ఒక గమ్యం చేరిన తర్వాత వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగిందని అడిగాడు అడిగితే వాళ్ళు మా మధ్యలో గొప్పవాడేవడానికి కొట్లాడుకుంటున్నారు కాబట్టి వెంటనే చెప్పలేకపోయారు అప్పుడు యేసుక్రీస్తు కూర్చోండి పన్నెండు మంది శిష్యులను పిలిచి మీలో మొదటి వాడు కాగోరును వాడు అందరిలో చివరి వాడై ఉండాలి అందరికీ సేవకుడిగా ఉండాలి అని పలికెను అంటే మీలో ఎవరైతే గొప్పవాడిని నేను అని అనుకుంటున్నారో మీరు ఎలా ఉండాలి అని అంటే సేవకుడు అయి ఉండాలి అందరికంటే నేను కింద ఉన్నాను అని భావిస్తేనే తప్ప మీరు సేవకులు కాలేరు ఈనాడు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఇది తప్పుగా తీసుకోవద్దు బిషప్ గారులు కావచ్చు ఫాదర్ గారులు కావచ్చు వారిని గౌరవించడంలో ఏమాత్రం తప్పులేదు వారిని ఎందుకంటే క్రీస్తు నందు అలా చేసిన వారిని గౌరవంతో స్వాగతించండి అని ఇప్పుడు ఇంత పౌలు గారే ఫిలిలతో చెప్తాడు ఆ ఎపిఫాదితో అనేటువంటి ఒక వ్యక్తి సారీ పౌలు గారికి డబ్బును తీసుకుని వెళ్ళి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సహాయం అందించినప్పుడు అతని గురించి లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇలాంటి వారిని క్రీస్తునందు సుహోదరుడిగా అతనికి గౌరవం ఇస్తూ స్వాగతం ఇవ్వండి అని పలకడం మనం చూస్తాం సో సేవకులని గౌరవించడంలో ఫాదర్లని బిషప్లని గౌరవించడంలో తప్పులేదండి కానీ ఒకసారి బిషపులు కూడా ఈ విషయంలో గుర్తించాలని కోరుతున్నాను ప్రజల మధ్యలో ఉన్నటువంటి సాధారణ సంభాషణను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను ఇది డైరెక్ట్గా చెప్పేంత ధైర్యం ఆ విశ్వాసులకు ఉంటుందని నేను అనుకోవడం లేదు అదేంటంటే బిషపులు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి వారిని ఒక ట్రాక్టర్లోనో లేకపోతే ఏదైనా ఒక వాహనం మీదనో కూర్చోబెట్టి డప్పులు కొట్టుకుంటూ ప్రతిసారి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉందా ఇది సమాజంలో ఏమవుతుందంటే వారిని గౌరవించి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కానీ గౌరవం అనేది ఏ విధంగా ఉండాలి ఏసుక్రీస్తు మీద గౌరవం అంటే ఏమిటి ఏసుక్రీస్తు మీద గౌరవం అంటే ఆయన బోధలను ఆలకించడం గౌరవం మరి బిషప్లు చెప్పేటువంటి మాటలు ఎలా ఉండాలి లేదా ఆయన చేసినటువంటి బోధలు ఎలా ఉండాలి అనే వాటిని అనుసరించి ఫాలో అయితే వాళ్ళని గౌరవించినట్లు దాన్ని వదిలేసి ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే ఒక మొక్కుబడిగా మారిపోయింది బిషప్ మా విచారణకు వస్తున్నారు అని వస్తున్నారు అనగానే ఏం జరుగుతుంది అని అంటే సాధారణంగానే ప్రజలందరూ ఆయన వాహనంలో తీసుకురావడానికి డప్పులు కొట్టడానికి లేదా దానికోసమే ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది లాజికల్గా ఆలోచించండి ఆ ఇరవై ముప్పై వేలు నిజంగా దేనికోదానికి కేటాయించవచ్చు గురువు ఆ మధ్యలో నిలబడండి లేకపోతే ఆ విచారణ ఆ గ్రామంలో ఎంటర్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర నిలబడండి ఏవి వద్దు నేను మాటలు చెబుతూ ఉంటాను ఒక మైక్ బాక్స్ పట్టుకోండి దేవుని విశ్వాసంలో ఎలా పెరగాలో నేను చెబుతూ ఉంటాను ఆ మైక్ బాక్స్ని మాత్రం వెంట తీసుకొని రండి ప్రజలందరికీ నేను ఈ మాటలు చెబుతూ వస్తాను మీరు నాకేం డప్పులు కొట్టాల్సిన పని లేదని ఒక బిషప్ గారు ముందుకొచ్చి ఈ మాటలను మాట్లాడితే ఎంత గౌరవంగా ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి మీ దాకా రావు ఏం జరుగుతుందంటే ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఫా బిషప్ గారిని అక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి కేవలం కేవలం ఒక అర కిలోమీటర్ నడిపించడానికి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనికి ఇవ్వడం అవసరమా అని విశ్వాసుల్లో ఇవ్వాలి అనే వాళ్ళు కొందరు ఉన్నారు ఇవ్వద్దు అనే వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళ మధ్య పాప పాప హేతువుకి మనం కారణంగా మారుతున్నామేమో ఒకసారి పీఠాధిపతులు గుర్తుంచుకోవాలి ప్రతిసారి మాకు అలాంటి డప్పులు అవసరం లేదు అని పీఠాధిపతుల నోటి నుంచే ఆ మాట వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను కథోళిక విశ్వాసులు ఎంత సంతోషిస్తారు అని అంటే మన పోపు గారు సారీ మన పోప్ ఫ్రాన్సిస్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన మొన్ననే సింగపూర్ వెళ్ళారు ఆయన పెట్టుకున్నటువంటి వాచ్ చూడండి అది తిప్పి తిప్పి కొడితే ఐదు వందలు ఆరు వందలు కూడా ఉండదంట అంత సింపుల్ వాచ్ ఆయన వేసుకుంటున్నటువంటి బూట్లు కానివ్వండి ఆయన వేసుకుంటున్న వస్త్రాలు కానివ్వండి కొత్తగా మెలమెల మెరిసిపోయేటి ఆయన వేసుకోవట్లేదంట ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నాడు వాటి వాడకం ఇంకా వాటి మన్నిక ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే కొత్తది వేసుకోవాలని ఆయన అనుకోవటం లేదు ఆయన ఏదైనా కళ్ళద్దాలు తీసుకోవాలనుకుంటే ఆయనకే ఆయన నడిచి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాడు అంతటి హ్యూమిలిటీని ఒక పోపు గారు చూపిస్తున్నప్పుడు బిషప్లు ఇంకే స్థాయిలో ఉండాలి ఇదేదో కోపంతోనో విద్వేషంతోనో చెబుతున్నట్లు కాకుండా విశ్వాసుల తరపు నుంచి క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి బిషప్ గారు మా మధ్యలో ఎలా ఉండాలి అనేది విశ్వాసులు కోరుకుంటున్నారు అనే భావనల నుంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కాబట్టి తెలుగు పీఠాధిపతులందరికీ నేను ప్రజల తరఫున చేయాల్సి చేయాలనుకుంటున్నటువంటి ఒక విన్నపం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు మాటలు ఎవరు మొదటి వారు కాగోరునో వాడు అందరిలో చివరి వారై ఉండవలను అందరిలో చివరివాడే అంటే ఆ జన సందోహంలో ఉన్న వాళ్ళందరిలో చూస్తే అసలు ఏనా బిషప్ ఏంటి ఈయనకి ఎంత గౌరవం ఇవ్వట్లేదు ప్రజలందరూ వెళ్ళి ఫ్రీగా వెళ్ళి మాట్లాడుతున్నారు ఫ్రీగా వెళ్ళి షేకర్ణిస్తున్నారు ఫ్రీగా వెళ్ళి హగ్ చేసుకుంటున్నారు అది కదా నిజమైనటువంటి ప్రేమతత్వం మీ ఒక ఒక బిషప్ గారు వెళ్ళి సింహాసనం మీద పైన వాహనం మీద కూర్చుంటే ఆయన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు ఏ ఒక్క వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని తాకేటువంటి అవకాశం కూడా లేకుండా పోతుంది ఎంత బాధాకరమైన విషయం కొన్నిసార్లు మనం ఇచ్చేటువంటి గౌరవము బిషప్ గారిని ప్రజల నుంచి దూరం చేస్తూ ఉంటే ఇక ఆ గౌరవం దేనికి ఇంకా అసలు అది అవసరమే లేదు కదా ఏ సూక్రీస్తే స్వయాన దేవుడే వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే జన సందోహంలో అపవిత్రులుగా ఉన్నవారు పవిత్రులుగా ఉన్నవారు అందరూ వచ్చి తాకగలుగుతున్నారు అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో బిషప్ గారు ప్రజల మధ్యలో క్రియేట్ చేయలేకపోతే మేబీ బహుశా వాళ్ళు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ దీనత్వాన్ని వాళ్ళు స్వీకరించారో లేదో చెప్పలేము మానసిక దీనత్వం వేరు ఆ బిషప్ గారు బహుశా వాళ్ళు చాలా దీనాత్ముడై ఉండొచ్చు కానీ విశ్వాసుల బలవంతం మేరకు ఆయన ఎక్కి పైన కూర్చొని ఉండొచ్చు విశ్వాసుల నుంచి కూడా తప్పు ఉంది మీరు ముప్పై వేలు నలభై వేలు మేము కేటాయించలేము తండ్రి గారా మిమ్మల్ని ప్రజల మధ్యలో నుంచి తీసుకువెళ్తాం ప్రజలందరూ మేము మీతో మాట్లాడాలనుకుంటారు వాళ్ళ మధ్యలో నుంచి తీసుకెళ్తాం ఒక మైక్ మీ చేతికిస్తాం బాక్స్ మోసుకుంటూ వస్తాం మీరు మాట్లాడండి మీ మాటలే మాకు కావాల్సింది మీ మీరు క్రీస్తు నుంచి చేసేటువంటి బోధలే మాకు కావాల్సింది అని విశ్వాసలే ధైర్యంగా వెళ్ళి బిషప్ గారి దగ్గర ఆ మాటలు ముందే చెప్పి మేము ఎలాంటి ఊరేగింపు చేయట్లేదు మీ మాటలు వింటూ మేము వెళ్తాం అని చెప్పగలిగే స్టేజ్ వచ్చిన రోజు నిజంగా అటు విశ్వాసులు కానివ్వండి ఇటు బిషప్ గారులు కానివ్వండి ఇటు క్రీస్తు శ్రీ సభ కానీ క్షేమంగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే ముప్పై ఐదో వచ్చిన మంచి అప్పుడు యేసు కూర్చుండి సారీ ముప్పై ఏడు నుంచి ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను తీసుకొని యేసుక్రీస్తు అంటున్నాడు ఇటు చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడుగును నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వాణిని స్వీకరించుతున్నాడు ఒక బిడ్డను దగ్గర తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంటే ఒక చిన్న బాలుడు కూడా ధైర్యంగా ఆడుకుంటూ ఏసుక్రీస్తు ఒడిలోకి చేరేంత ఫ్రీగా ఆ వ్యక్తి ఉండాలి ఆ లేని వ్యక్తి మరి బిషప్ గారి దగ్గరికి నిజంగా ఒక వ్యక్తి ధైర్యంగా వెళ్ళి తండ్రి గారా అని షేక్ హ్యాండ్ ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నాడా చెప్పలేము బిషప్ గారు చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే మంచిగా టచ్ చేసుకొని మంచిగా ఏమంటారు ఇస్త్రీ చేసినటువంటి చొక్కాలు మాత్రమే వేసుకొని ఉన్నవాళ్ళు ఆయన చుట్టూ ఉంటే సాధారణ ఒక గోచి కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి రోజువారీ కూలీ పనికి వెళ్ళే వ్యక్తి వాళ్ళని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించినప్పుడు మరక చిన్న మరకలు కూడా లేనటువంటి ఆ వ్యక్తులని చుట్టూ ఉన్న వాళ్ళని గమనించినప్పుడు అంటే శారీరకంగా దుస్తుల గురించి నేను వెళ్ళి ఆయనతో మాట్లాడవచ్చో లేదో నేను వెళ్ళి తాకొచ్చోలేదు అనేటువంటి భయం వారిలో ఉంటుంది అందుకని యేసుక్రీస్తు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అదేంటంటే ఈ చిన్న బిడ్డ ఏసుక్రీస్తు దగ్గరికి ఎంత ఫ్రీగా వచ్చాడో అంటే ఒక చిన్న బిడ్డలు అందరి దగ్గరికి వెళ్ళరు ఎందుకనంటే ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనే భయం ఉంటుంది చిన్న బిడ్డలు ఫ్రీగా ఎవరి ఎవరి దగ్గరికి వెళ్తారు అని అంటే వీళ్ళ దగ్గర మాకు సేఫ్ మేము భయపడాల్సిన పని లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అని అనిపించిన వాళ్ళ దగ్గరికి మాత్రమే వాళ్ళ ముఖంలో ఎలాంటి కోపపు ఛాయలు కానివ్వండి వాళ్ళ ముఖంలో ఎలాంటి విసుక్కునే స్వభావం ఉంటుంది చూసారా అలాంటివి లేని వారి వద్దకే పిల్లలు వెళ్తారు అంత చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు మరి అలాంటి స్థాయిలో మన పీఠాధిపతులు కానివ్వండి ఈవెన్ మన గురువులు కూడా ఉన్నారా లేదా అనేది ప్రశ్న అలా ఉండగలిగినప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క శ్రీ సభకు నిజమైనటువంటి అర్థం చేకూరుతుంది ఇకపోతే యేసుక్రీస్తు ఒక అనుకూలుడు ప్రతికూలుడు అని చెప్పేసి శిష్యుల బృందంలో లేరు కానీ బయట అద్భుతాలు చేస్తున్నాడు ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడిపోతున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చిన సరే అంతటా యోహాను యేసుతో బోధకడ మనల్ని అనుసరించి ఒకడు నీ పేరిట దయములు పారదోటం మేము చూసి వాడిని నిషేధించితమి అని పలికాను చూడండి శిష్యులేమో దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నారు యేసుక్రీస్తుతో పాటు తోడుగా ఉన్నవారు కానీ అదే యేసుక్రీస్తు పేరిట బయట వేరే ఎవరో ఒక వ్యక్తి దయ్యాలను వల్ల వల్లగొట్టగలుగుచున్నాడు అయితే ఈ శిష్యులు వెళ్ళి నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టద్దు యేసుక్రీస్తు పేరును ఉచ్చరించవద్దు నిషేధించారంట అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు మీరు అతనిని నిషేధింపవలదు ఏలైనా నా పేరిట అద్భుతములు చేయవాడు నన్ను గురించి దుష్ప్రచారము చేయజాలడు మీరు అలాంటి వాళ్ళని ఆపవద్దు కొన్నిసార్లు బోధకులు కొన్నిసార్లు ఈవెన్ ప్రొటెస్టెంట్ చర్చిలో క్యాథలిక్ చర్చిలో కూడా ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అదేంటంటే ఒక బోధకుడు ఉన్నాడంటే ఆ బోధకుడే సమస్తము తెలియజేయాలి ఆ బోధకుడు ద్వారానే స్వస్థతలు రావాలి ఆ బోధకుడు ద్వారానే బోధలు రావాలి ఆ బోధకుడి ద్వారా అలా అన్ని జరిగిపోవాలని అనుకుంటారు కానీ దేవుడు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఇస్తారు ఆ టాలెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సెకండరీ ఒకటికి పెయింట్ వేసే టాలెంట్ ఉంటుంది పెయింట్ వేసేవాడు ఏం చేయగలడు దేవుని కొరకు తన పెయింటింగ్ స్కిల్స్ను ఉపయోగించారు డు ఒకటికి డ్యాన్స్ వేసేటువంటి సామర్థ్యం ఉంటుంది వాడు బయటికి వెళ్ళి నలుగురులో ధైర్యంగా మాట్లాడలేడు కానీ డ్యాన్స్ చేయగలడు దేవుని కొరకు ఆ నాట్యాన్ని చేసి దేవునికి ఆ డ్యాన్స్ని మహిమకరంగా మార్చగలగాలి ఒకడు బాగా ఇల్లు కట్టగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది అతను తన కుటుంబానికి పోషించుకోవడానికి సహాయపడుతున్నాడు కానీ దేవాలయానికి సహాయం చేయలేకపోతున్నాడు అప్పుడేం చేయాలి దేవాలయం కట్టేటువంటి సమయంలో ఆ వ్యక్తి ఎంతో కొంత తన యొక్క నైపుణ్యాలను దేవునికి ఉపయోగించాలి ఇలా దేవుడు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఇస్తారు ఇతను ఫాదర్ కాదు కదా లేదా ఇతను బోధకుడు కాదు కదా లేదా ఇతను నా శిష్యుడు కాదు కదా అని వాళ్ళని నిషేధించడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఇస్తారు యేసుక్రీస్తే స్వయాన ఒక ఒక ఉపమానం ద్వారా కూడా ఉదాహరణ చెప్తాం ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు వ్యక్తులకి ముగ్గురు దేవుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే యజమానుడు కొంత డబ్బునిచ్చి వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఆ డబ్బుతో అనే దాంతో ఒక ఉపమానాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తాం అక్కడ కూడా మనం గమనించేది ఏంటి ఒకడేమో డబల్ చేశాడు ఒకడేమో ఎంతో కొంతమేర సంపాదించాడు మూడో వాడు ఏం చేశాడంటే నీట్గా వెళ్ళి దాన్ని భూమిలో పాతి పెట్టాడంట అంటే వాడికి ఉన్నటువంటి టాలెంట్ని ఏం చేశాడంటే దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండా దాన్ని పూర్తిగా అణచివేశాడు అప్పుడేమైంది అతన్ని శిక్షించాడు ఆ యజమాని సో అలాగే ఈనాటి బోధకులు ఎవరైనా సరే ఒక టాలెంట్ అనేది వేరే వ్యక్తులు గుర్తించినప్పుడు ఆ వ్యక్తి ఇతను గురువా కాదా ఇతను బోధకుడా కాదా నా సంఘానికి చెందినవాడా కాదా అనే అంశాలను తీసి పక్కన పెట్టి ఆ గర్వాన్ని తీసి పక్కన పెట్టి నేను ఇది చేయలేకపోతున్నానే అనేటువంటి ఆ బాధను తీసి పక్కన పెట్టి వారిని అది చేయడానికి అనుమతించాలి వారిని మరింతగా ప్రోత్సహించాలి అని యేసుక్రీస్తు డైరెక్టే ఒకడికి చెప్తున్నాడు నలభై వచనంలో మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు మీరు క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చినో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని పేరిట దేవుని సేవకులకు ఏదైనా ఇస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ కానీ ఇది రాబోయే రోజుల్లో దోపిడీగా కూడా మారుతూ ఉంది దశమభాగాల పేరుతో ఈరోజు ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నారు అది కాదు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చెంబెడు నీళ్లు నీళ్ళు అనేవి ఏంటి ఫ్రీగా దొరికాయి ఆ చెమ్మిడి నీళ్ళు ఇస్తే చాలు దశమ భాగాల గురించి కాదు ప్రజలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దశమభాగం కంటే ఎక్కువ ఇవ్వచ్చు వాడికి లక్ష రూపాయల జీతం వస్తున్నప్పుడు ఒక ముప్పై వేలో యాభై వేలో ఇవ్వచ్చు ఒకే నెలలో అప్పుడు ఏం జరుగుతుంది దశమ భాగం అంటే ఎక్కువ ఇచ్చాడు అంటే ఎక్కువ ఇచ్చినప్పుడేమో ధైర్యంగా తీసుకుంటారు ఈ నెలలో నాకు సంపాదన లేదు లేదా ఈ నెలలో నేను ఇవ్వలేకపోతున్నాను అని అంటే శాపనార్థాలు పెడుతున్నటువంటి బోధకులను ఈ రోజుల్లో చూస్తున్నాం అలా కాదు దశమ భాగము అనేది నూతన నిబంధనలో లేదు దశమ భాగము అనేది పాత నిబంధనలో లేవీయుల కోసం ఉద్దేశించబడింది లేవీయులకి ఎందుకు ఉద్దేశించారు వాళ్ళకు తిండి దగ్గర నుంచి నీటి వరకు ప్రతి ఒక్కటి ఇజ్రాయిల్ ప్రజలే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు భూములు లేవు ఆస్తులు లేవు ఏమీ లేవు లే ఓన్లీ వాళ్ళు దేవాలయం లో యాజకత్వం చేయాలి యాజకత్వం చేసేటప్పుడు ప్రజలు తీసుకొచ్చినటువంటి ఆ ధన ధాన్యాలని తీసుకొని వెళ్ళి వాళ్ళు తమ యొక్క జీవితాలను గడుపుకోవాలి ఇది లేవ యొక్క జీవిత విధానం వాళ్ళ పేరు మీద ఎలాంటి పొలాలు ఉండటానికి వీలు లేదని స్వయాన దేవుడే చెప్పాడు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళను పోషించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ భాగం ఇది కొత్త నిబంధనలో అది ఉందా అంటే లేదు కొత్త నిబంధనలలో నీకు ఎంత వీలైతే అంత ఎక్కువ అది భాగం కంటే ఎక్కువ అంటే ఎక్కువ ఓకే దశం భాగం అంటే తక్కువ తక్కువ ఓకే యేసుక్రీస్తు మాటల్లో చెప్పాలంటే చెంబెడు నీళ్ళు ఇస్తే చాలు అంటే అలాగని మీరు మరీ అసలు ఏమి ఇవ్వద్దు అని నేను అనట్లేదు ఎందుకనంటే చర్చి నడవాలంటే శ్రీసభ సభ నడవాలంటే ప్రతి దశలోనూ ఎక్కడో ఒకచోట మన నుంచి సహాయం అవసరం ఎంత సహాయం వీలైతే అంత సహాయం చేద్దాం ఏ సహాయము లేనివాడు కనీసం నీళ్ళు ఇచ్చినా చాలు అంటున్నాడు యేసుక్రీస్తు సో ఆ విధంగా ఎవరైతే మన పక్షాన లేకపోయినప్పటికీ వారు మంచి చెబుతున్నప్పుడు తప్పకుండా వారిని ప్రోత్సహించాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అంతేకాదు ఒకరి ఒకరు పాపం చేయడానికి కారణమవుతే ఏం జరుగుతుందో అనేది కూడా మాట్లాడుతున్నాడు నలభై రెండవ నుంచి నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి ఒకటికి ఒక ఆరోకుడు ఒకటి కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడటవానికి మేలు అసలు ఎంత దారుణమైన ఊహ చూడండి ఇది యేసుక్రీస్తు ఊహించినటువంటి ఆ ఊహ కూడా ఎవడైనా వేరే వ్యక్తి పాపం చేయడానికి కారణం కావడం కంటే వాడి మెడకు ఒక రాయి కట్టి ఆ రాయిని తీసుకొని సముద్రంలో పడేయడం మేలు అంటే వాడు ఆ రాయితో పాటు సముద్రంకి వెళ్ళిపోయి సముద్రంలోనే చనిపోతాడు అంటే అంత దారుణమైన మరణం పొందటం మేలు దేనికంటే వేరొకరు పాపం చేయడం కంటే ఈరోజు సృజన అనేటువంటి నేనున్నాను ఒకవేళ నేను పాపం చేస్తే నా నాకై నేను పాపం చేస్తే అది నా వరకు ఉండిపోతుందేమో కానీ నా వల్ల వేరే ఒకరు పాపం చేస్తారు అని తెలిసి ఆ పాపంలోకి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కంటే ఇంత పెద్ద మరణం పొందటం ఉచితము ఇంకా బెటర్ అని యేసుక్రీస్తు అంటున్నాడు అంటే చూడండి వేరే వాళ్ళని పాపంలో పడేయటం అనేది చాలా ఘోరమైనటువంటి తప్ప అది ఏ పాపమైనా కావచ్చు పాపాలు అనేక రకాలు బైబిల్ చదివే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటాయి సో కాబట్టి అలాంటి పాపాలలో పడేయడం కంటే ఇలాంటి దారుణమైనటువంటి మరణం పొందడం బెటర్ అని చెప్తున్నాడు అంతేకాదు ఇంకా ఆయన అంటున్నాడు నలభై మూడో శ్రమంలో నీ చేయి నీకు పాప చో దాని పే దానిని నీ నరికి పారవేయము రెండు చేతులతో నిత్య నరకాగ్ని లేకపోవడం కంటే ఒక్క చేతితో నిత్య జీవితం మేలు నీకు ఒక కాళ్ళు నీకు పాపకారణమైన చూ దాన్ని నరికి పారవేయము రెండు కాళ్ళతో నరకాగ్ని లేకపోవడం కంటే ఒక కాళ్ళితో నీకు నిత్య జీవమున ప్రవేశించటం మేలు నీ కన్ను నీకు పాపకారణమైన సో దాన్ని నీకు పెరగపారువేమో నీ రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవటకు కంటే నరకంతో సారీ ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించటం మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి ఆ ఆ ఉపమానాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే నీ కన్ను పాప కారణం అయితే కంటిని పీకే అంటున్నాడు తప్పు చేయని కళ్ళతో తప్పు చేయని వాడు ఎవడున్నాడు సృజన అనేటువంటి నేనే కొన్ని వందల సార్లు వేలసార్లు తప్పులు చేశాను కానీ తప్పు చేసిన ప్రతిసారి పీకగలం మా కన్ను మహా అయితే రెండుసార్లు పీకగలం ఒకసారి ఒక కన్ను బీగుతాం ఇంకోసారి ఇంకో కన్ను బిగుతాం రెండుసార్లలో రెండు కన్నులు పోతాయి మరి ఈ చేతులతో పాపాలు చేయలేదా అంటే లక్షల సార్లు పాపాలు చేసి ఉంటాం పాపం చేసిన ప్రతిసారి ఒక్కొక్క వేలు నరుకుంటూ పోయినా కూడా పదిసార్లలో పదివేలు నరికి వేయబడాలి మరి కాలు కాలుతో ఎక్కడైతే మనం పాపం చేయడానికి కాలుతో ఎంటర్ అయ్యా అక్కడ కాళ్ళను నరికేసుకోవడం మొదలు పెడితే రెండు సార్లకు వచ్చేసరికి రెండు కాళ్ళు అయిపోతాయి అంటే ఏసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు అనేవి లిటరల్గా తీసుకోకూడదు ఏసుక్రీస్తు చెబుతున్నటువంటి భావనను తీసుకోవాలి అని దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మరి కాళ్ళు చేతులు అంటే భావన ఏంటి ఉదాహరణకి కళ్ళు అనేవి ఉన్నాయి కళ్ళు అనేవి దేనికి ఉపయోగిస్తున్నాం చూడడానికి ఉపయోగిస్తున్నాం మన ఎదురుగా ఉన్న దేని మీదైనా మనకు ఒక ఒక పూర్తి అవగాహన రావాలి అని అంటే కళ్ళు ఉపయోగపడాలి అంటే నువ్వు ఏదైనా ఈ కళ్ళతో పాపం చేస్తున్నట్లయితే నువ్వు కళ్ళ ద్వారా చేసే పాపం ద్వారా నువ్వు డబ్బులు సంపాదిస్తున్నట్లయితే కళ్ళ ద్వారా చేసే పాపంతో నువ్వు దేన్నైనా పొందుతున్నట్లయితే ఆ సుఖాన్ని విడిచిపెట్టడం మేలు అంటే కంటి ద్వారా నువ్వు ఏ సుఖాన్ని అయితే పొందుతున్నావో ఆ సుఖాన్ని విడిచిపెట్టాలి కంటిని పీకేయడం అంటే నిజంగా కళ్ళను పీకడం అని కాదు బదులుగా నువ్వు కంటి నుంచి పీకుతున్నటువంటి సుఖ సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని నువ్వు వదిలిపెట్టాలి నువ్వు చేతులతో చేయడం ద్వారా నువ్వు ఏ సుఖాలను అయితే పొందుతున్నావో ఆ సుఖాలను నువ్వు విడిచిపెట్టాలి లేదా నువ్వు పాపం చేయడానికి ఏదైతే కారణమవుతుందో ఉదాహరణకి నువ్వు పాపం చేయడం ద్వారా నీకు డబ్బులు వస్తున్నాయి ఉదాహరణకి అబార్షన్ అనేది ఒక పాపం ఆ అబార్షన్ అనే పాపం చేయడం ద్వారా నీకు డబ్బులు వస్తున్నాయి ఒక డాక్టర్గా నువ్వు అబార్షన్ చేయడం ద్వారా ఆ పాపాన్ని నువ్వు నెత్తినేసుకుంటున్నావు దానివల్ల నీకు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీకు డబ్బులు వచ్చేది ఈ అబార్షన్ వల్ల సో నువ్వు ఆ అబార్షన్ వదిలి నువ్వు చేతులతో పాపం చేస్తున్నావు ఆ చేతులతో పాపం దేన్ని చేస్తున్నావు అబార్షన్ని చేస్తున్నావు ఆ చేతులని నరికివేయండి అని అంటే ఆ అబార్షన్ని దూరం చేసేయండి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బును దూరం చేసేయండి దాని ద్వారా వస్తున్నటువంటి ఆనందాన్ని దూరం చేసేయండి దాని ద్వారా వస్తున్నటువంటి సుఖాల కోసం మీరు ఇష్టపడకండి అంటే మన కళ్ళతోనూ మన యొక్క చేతులతోనూ మన కాళ్ళతోనూ మనం ప్రవేశించి చేసేటువంటి పాపాలు మనం పట్టుకొని చేసేటువంటి పాపాలు మనం చూసి చేసేటువంటి పాపాలు మనం మాట్లాడుతూ చేసేటువంటి పాపాలు వీటన్నింటి నుంచి మనం దూరం జరగాలి అని యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఒక మాటను పదే పదే హెచ్చరించాడు అదేంటంటే రెండు చేతులతో నరక నికి పోవడం కంటే ఒక్క చేతితో పరలోకానికి పోవడం మేలు నిజంగా మరణించినటువంటి ఆత్మకి ఈ శరీరం అనేది ఉండదు ఆత్మకి చేతులు కాళ్ళు ఏమి ఉండవు మరి ఎందుకు యేసుక్రీస్తు ఆ ఇమేజ్ ఉపయోగిస్తున్నాడు అని అంటే మీరు ఈ లోకంలో దేన్ని కోల్పోయినా పర్లేదు మీ కళ్ళను కోల్పోయినా పర్లేదు మీ చేతిని కోల్పోయినా పర్లేదు మీ ప్రాణాన్నే కోల్పోయినా పర్వాలేదు కానీ పాపముతో మాత్రం మరణించవద్దు అని చెప్పడం ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం మీకు చేయిపోయినా పర్వాలేదు కాలుపోయినా పర్వాలేదు మీకు అంటే దేని నుంచి వస్తున్నటువంటి డబ్బును కోల్పోయినా పర్వాలేదు దేని నుంచి వస్తున్నటువంటి సుఖాన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ మీరు నరకానికి వెళ్ళేటువంటి ఆ పాపాలను మాత్రం ఆ పాపాలను మాత్రం చేయొద్దు అనే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు నరకము అనేది ఉంది ఆ నరకం అనేది ఎల్ల ఎల్లప్పుడు మండుతూ ఉంటుంది ఆ పురుగు చావదు అంటే అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఆత్మ చావదు ఆ అగ్ని చల్లారదు అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకి వెళ్ళి పడేటి కంటే బెటర్గా మీరు మీ శరీరాన్ని అదుపులో ఉంచుకోండి మీ కళ్ళని మీ అదుపులో ఉంచుకోండి మీ చేతులను మీ అదుపులో ఉంచుకోండి మీ కాళ్ళను మీ అదుపులో ఉంచుకోనండి పాపము చేయకుండా మీ శరీరాన్ని కట్టుకొనండి అని యేసుక్రీస్తు దీని ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు ఇంకా ఆయన అంటున్నాడు ఉపమానాలతో బోధిస్తూనే ప్రతి ఒక్కరికి ఉప్పదనము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పదనము కోల్పోయిన ఎడల మీరు దానిని తిరిగి ఎట్లు సారవంతం చేయగలరు కావున మీరు ఉప్పదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండు అనెను సో ఈ ఉప్పు అనేటువంటి ఇమేజర్ని ఎందుకు యేసుక్రీస్తు తీసుకుంటున్నాడు అని అంటే ఉప్పు అనేదాన్ని ఆ రోజుల్లో రకరకాలుగా ఉపయోగించేవారు ఇప్పుడు ఉదాహరణకు ఉప్పును రోజు వంటలో వేసుకునేటువంటి వారు అదేవిధంగా ఆ గలలియ సరస్వ తీరం అంతటా కూడా చేపలు పట్టినప్పుడు ఆ చేపలు చెడిపోకుండా ఉండటానికి ఆ ఉప్పునే వేసి కాపాడుతూ ఉండేటువంటి వారు ఆ తర్వాత పంటలు పండించి అయిపోయిన తర్వాత రెండో పంట వేసే ముందుగా ఈ ఉప్పదనం కోల్పోయినటువంటి ఉప్పు అంటే ఎక్కువ కాలం వాడకపోతే ఆ ఉప్పు పనికి రాకుండా పోతే ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి పొలంలో వేసి దాన్ని ఆ నాగలతో అటు ఇటు దున్నేవారు అప్పుడు ఏమవుతుందంటే కొన్ని పోషకాలు అనేవి భూమిలో చేరేటువంటివి లేదా క్రిములు ఉన్నట్లయితే అవి మరణించేటువంటివి అది ఆ రోజుల్లో జరిగేది యేసుక్రీస్తు అంటున్నాడు ఉప్పు ఉప్పద ఉప్పుకి ఉప్పదనం వల్లనే దానికి ఆ యొక్క వాల్యూ అనేది ఉంది ఇప్పుడు ఉప్పు మన ఇంట్లో ఒక బస్తా నిండా ఉంది కానీ దాంట్లో ఆ సాల్టీనెస్ అనేది లేదు ఆ ఉప్పదనం అనేది లేదు అప్పుడు ఆ ఉప్పు ఏం చేసుకుంటాం మనం దేనికి పనికిరాదు అది పడేయటమే అంటే ఉప్పుకు దాని వాల్యూ ఎంతవరకు అని అంటే అది ఉప్పగా ఉన్నంతవరకే అలాగే మన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో కూడా మనకి ఎంతవరకు వాల్యూ అని అంటే ఏసుక్రీస్తు బోధనలను మనం ఆలకించినంతవరకు యేసుక్రీస్తు బోధనలను మన జీవితంలో వాటిని పాటిస్తున్నంతవరకు ఒక్కసారిని వాటిని దూరం పెట్టి పాపం చేయడం మొదలు పెట్టామా ఇదిగో నరకానికి వెళ్ళడానికి మన యొక్క మార్గాన్ని మనం మనమే సిద్ధం చేసుకుంటున్నాము కావున మీరు ఒప్పదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడు యేసుక్రీస్తు రకరకాల అంశాలను కూడా అడ్రస్ చేస్తున్నాడు ఒకటేంటి శిష్యుల మధ్యలోనే ఎవడు గొప్పోడు అనే సమస్య వచ్చింది యేసుక్రీస్తు అంటున్నాడు ఎవడు గొప్పోడు కాదు సమాధానంగా సమాధానంగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పాడు ఆ తర్వాత ఎవరు గొప్పవారు ఈ బిడ్డలాగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవారు శిష్యులేమో అద్భుతం చేయలేకపోతున్నాడు బయట ఎవడో గుర్తు తెలియని వ్యక్తి యేసుక్రీస్తు పేరు ఉపయోగించుకుని దేయాలను వదలగొట్టగలుగుతున్నాడు కొట్టగలుగుతున్నాడు వాళ్ళిద్దరిలో శిష్యుల్లో అతనిలో ఎవరు గొప్పవాడు సమాధానంతో ఉన్నటువంటి వాడు గొప్పవాడు ఇప్పుడు ఈ అంశం ద్వారా ఈ తొమ్మిదవ అధ్యాయం ద్వారా మనకు చెబుతున్నటువంటి విషయం ఎవరు గొప్పవాడు పాపం చేయకుండా తన సుఖాలను విడిచిపెట్టినవాడు గొప్పవాడు అలాగని సుఖాన్ని విడిచిపెట్టాలి అనేది మాత్రమే దీని యొక్క ఎయిమ్ కాదు పాపము ద్వారా వచ్చేటువంటి సుఖాన్ని విడిచిపెట్టడం ముఖ్యము ఒక భార్య భర్త కలిసి సుఖంగా ఉండడం అది తప్పు కాదు నువ్వు న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో న్యాయమైనటువంటి పనిని చేసి నువ్వు ఆనందాన్ని పొందడం తప్పు కాదు కానీ ఎప్పుడైతే అది అన్యాయంగా మారుతుందో ఎప్పుడైతే అది అన్యాయం ఒక తప్పు వైపుగా నేను ప్రేరేపిస్తుందో ఆ దాని ద్వారా వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అది పాపం ఆ పాపంలో మనం ఎప్పుడు కూడా పడటానికి వీల్లేదు అనే అంశాలను గుర్తుంచుకుందాం దీని మీద మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి దానికి సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామణ